ఓ ప్రశ్న ఎదుటి వ్యక్తి నిన్ను అడిగిందే అని అంటే, నీవు కూడా ఎదుటి వ్యక్తిని అడిగవాలంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అర్థం చేసుకోవాలి. ఇక్కడ బైబిల్లో నుంచి కూడా అదే మాట్లాడుతుంది, నువ్వు ఆత్మానుసారివా శరీరానుసారివా? ఎలా చెప్పగలుగుతావు ఆత్మానుసారివో శరీరానుసారివో? చెప్పడానికి ఒకటే, మన ప్రవర్తన. ఇదే మళ్ళా మనం ఏ దారిలో ఉన్నామో, ఏ మనసుతో ఉన్నామో, ఏ స్వభావంతో ఉన్నామో, మన ప్రవర్తనే ఆత్మానుసారి. ఈరోజు నీవు ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, నీ జీవితాన్ని శరీరానుసారంగా నీ శరీర ఇచ్చలను నెరవేర్చుకోవడానికి దేవుడు నిన్ను కొనలేదు. దేవుడు నిన్ను శుద్ధి చేసింది, ఆయన నీ కోసం రక్తము చిందించింది, ఆయన నీ కోసం ప్రాణం పెట్టింది, నీ శరీరాశలను నెరవేర్చుకోవడానికి కాదు. ఆత్మానుసారముగా దేవుని చిత్తములో నడవడానికే దేవుడు నిన్ను కొన్నాడు.